శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సోమవారం ప్రకాశం జిల్లా తర్లపాడులో ఆలయ నిత్య శ్రేయోభిలాషి విజయభాస్కర్ రావు ఈవో చిన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ప్రకాశం జిల్లా తర్లుపాడులో శ్రీ రుక్మిణి భామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు మువ్వగోపాలని రుక్మిణీదేవి కళ్యాణం తలంబ్రాలు స్నాతకం కంకణం వేడుకలో భక్తజనం నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ అధికారి ఈద్గుల చెన్నకేశ్వర రెడ్డి మరియు శ్రేయోభిలాషి జవ్వాజి విజయభాస్కర్ సేవలకు ప్రజలు జయజలు పలికారు ఈ సందర్భంగా పాల్గొన్న భక్తులకు మధ్యాహ్నం అన్నదాత కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వ్యాఖ్యాత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేడు మన సంస్కృతి సాంప్రదాయం మరిచారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో విఆర్ శేఖర్ రెడ్డి కోలగట్ల భాస్కర్ జనార్దన్ సుబ్రహ్మణ్యం భక్తులు పాల్గొన్నారు వైభవపేతంగా జరిపించుకుంటూ ఈరోజున తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నుండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం అందులో భాగంగా నిన్న తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆదివారం అంకురార్పణ ఋత్వీకరణం విక్షేణ పూజ జయకేతనం ఎగురవేయడం రాయభార కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలు నిన్న జరుపుకున్నాం ఈ రోజున వేలాది భక్తుల వేలాది మంది భక్తులు పాల్గొన్న ఈ కళ్యాణ దృశ్యం చాలా గమనీయంగా ఉంది ఈ రోజున పదకొండు గంటల నుండి ఇప్పటి వరకు ఈ సమయం వరకు కూడా చాలా తండోపతండాలుగా జనాలు తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా కళ్యాణం కమనీయంగా చాలా భక్తుల నడుమ జరుపుకోవడం జరిగింది ఈరోజు నుండి ఈరోజు రాత్రి హంసవాహనం రేపు సింహవాహనం ఎల్లుండి శేషవాహనం ఆ తరువాత గరుడ వాహనం హనుమంత వాహనం గరుడ వాహనం గజవాహనం రథోత్సవం పదహారు రెండు రెండు వేల ఇరవై చాలా వైభవపేతంగా సుమారు యాభై వేల మంది భక్తులతో జనసంద్రంతో తల్లుపాడు గ్రామం